నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంలో కుల మతాలను రెచ్చగొట్టడం సరైంది కాదు, ప్రభుత్వాలు ఉపేక్షించరాదన్న లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జేపీ. చంద్రబాబు మోసాలు కొంతకాలమే, రచ్చబండలో వైకాపా నగర అధ్యక్షుడు మల్లా విజయప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ పోరాటం, పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు. కుల మతాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే వారిని దేశంలో అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల దేశంలో జరిగిన పరిస్థితులను ఆయన విశ్లేషించారు. పద్మావతి సినిమాలో నటించినందుకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణిని చంపుతానని బెదిరించడం దారుణమన్నారు. ఇటువంటి విధానాలకు ప్రభుత్వాలు అడ్డుకట్టు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశానికి పట్టిన చీడ పురుగులను ఏరివేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. సల్మాన్ రష్టి లండన్లో ఉండగా ఆయన్ని ఇరాన్లో ముల్లాలు ఒక ఫత్వా జారీ చేసి అతన్ని చంపాలని చెప్పని ఆదేశం ఇచ్చారు, హుకుం జారీ చేశారు. ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందింది, తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచాన్ని గందరగోళ పరుస్తున్నటువంటి కొన్ని సంస్థలు చేసే పని, దాన్ని మనం తాలిబనీకరణ అంటాం. తాలిబానిజం, తాలిబనైజేషన్. తాలిబాన్ అన్న పదానికి అర్థం విద్యార్థి అని, కానీ దానికి విపరీతార్థాన్ని తీసుకొచ్చి వీళ్ళంతా కూడా మత మౌఢ్యాన్ని పూర్తిగా బుర్రలోకి ఎక్కించుకుని ద్వేషానికి హింసకి పాల్పడుతూ నువ్వు అన్నమాట నాకు ఇష్టం లేదు కాబట్టి నిన్ను చంపేస్తాను, అది నా హక్కు అనేటువంటి వాదన తీసుకొచ్చి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేశారు. భారతీయ సాంప్రదాయంలో అలాంటి ధోరణులు ఏనాడూ లేవు. అయ్యా, మీరు చెప్పింది ఈ కారణాలుగా నేను ఒప్పుకోవటం లేదు, లేకపోతే మీరు చెప్పిన వాస్తవాలు కాదు ఇవి, తెలుసో తెలియకో పొరపాటు చెప్పారు మీరు, ఇదిగో వాస్తవాలని చెప్పే హక్కు నాకున్నది. నేను చెప్పేది నచ్చకపోతే మీకు, నేను చెప్పింది పూర్వపక్షం చేసే హక్కు మీకున్నది. ప్రజాస్వామ్యంలో బహిరంగ చర్చ, ఆరోగ్యకరమైన బహిరంగ చర్చ కావాలి, ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవాలి. కానీ నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు కాబట్టి నీ తలక. చంద్రబాబు పాలనలో ప్రజలు వంచనకు గురవుతున్నారని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ విమర్శించారు. 42వ దుర్గాపురం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 3.5 ఏళ్ల టీడీపీ పాలనలో హామీలను ఎలా తుంగలో తొక్కారో ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఎలా మోసానికి గురవుతున్నారో వివరించేందుకు రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మల్లా అన్నారు. ప్రజాపాలన అంటే ఏంటో చూడాలంటే జగన్కు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జియాని శ్రీధర్, శ్యామ్ కుమార్ రెడ్డి, శ్రీదేవి వర్మ, ఆల్ఫా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్న ఉద్దేశంతో ఈ రోజు రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువవుతున్నాం. దానికి విశేష స్పందన అయితే ఉంటుంది. వాస్తవమే మీరు మాట్లాడుతుంది అంతానే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. లేనిది మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి, ఎనలేని హామీలు చెప్పి, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ నేటికి 4 సంవత్సరాలైనా కానీ ప్రజల్ని పట్టించుకోకపోవడం, డ్వాక్రా రుణమాఫీ అనే చేయకపోవడం, ఉచితంగా సైకిళ్ళు ఇస్తానని ఇవ్వకపోవడం, 2 రూపాయలకే 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు అందిస్తానని ఇవ్వకపోవడం, 5 రూపాయలకే అన్న క్యాంటీన్ పెడతానని చెప్పి మరి భోజనం ఇస్తానని చెప్పి అది ఇవ్వకపోవడం, మరి చౌక దుకాణాల్లో రేషన్ డిపోల్లో బియ్యం తప్పితే మిగతా అన్నీ కూడా కట్ చేసేసినటువంటి పరిస్థితి, అదే కాకుండా మరి ఈరోజు ప్రజా వ్యతిరేకత అంటే ఇల్లు కట్టుకుంటే వాళ్ళందరికీ కూడా ఇసుక ఉచితం అని అన్నారు. ఏ గ్రామంలో ఏ ఇంటికి ఉచితంగా ఇసుక వస్తుంది చెప్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు క్షేత్రస్థాయిలో తూట్లు పొడుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు విమర్శించారు. 21వ వార్డులో ఇంటింటికి పాదయాత్ర నిర్వహించారు. నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో ఆచరణ సాధ్యం కావడం లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పి జ్యోతి, వార్డు అధ్యక్షుడు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇంటింటికి వెళ్లి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకునే కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా 2004 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి హెచ్చు నిధులు తీసుకొచ్చి మొట్టమొదట ఇది పాత నగరం అని చెప్పి, ఓల్డ్ సిటీ అని చెప్పి మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, ఆ రోజు దాదాపు 50 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చి ఆధునీకరించిన కార్యక్రమం చేయగలిగాం. ఇక్కడ నుంచి మన తాడివీధి దగ్గర నుంచి అటు కోటవీధి వరకు కూడా, అలాగే కోటవీధి దగ్గర నుంచి అట్లా అల్లిపురం, మన కొబ్బరితోట పరిసర ప్రాంతాలన్నీ కూడా, అట్లా ఎస్ఎల్ కెనాల్కి కూడా దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా ఆధునీకరించినటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా భేదాభిక్కి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి తెల్ల కార్డు ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా రేషన్ కార్డు. విశాఖలో జరిగిన అగ్రిటెక్ సదస్సును విమర్శించే నైతిక హక్కు విపక్షానికి లేదని టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ అన్నారు. స్థానిక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బిల్గేట్స్ విశాఖ రావడంతో ఖ్యాతి పెరిగిందని, పదేళ్ల పాటు బహిరంగ మల మూత్ర విసర్జన రహిత సమాజం ఏర్పాటుకు ఆయన సహకారం అందించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించడం అభినందనీయమన్నారు. ఈ ఖ్యాతి ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి అగ్రిటెక్ సదస్సు ఉపయోగపడిందని తెలిపారు. టెక్నాలజీ జోడించి ముందుకు తీసుకెళ్లటం వలన చిన్న సన్నకారు రైతులు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి తీసుకురావడానికి ఈ సదస్సు దోహదం చేస్తుందనేది ఆయన మాటల్లో చెప్పాడు. ఆయన ఒక పరిశోధకుడు, ఆయన ఒక అధ్యాపకుడు, ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందనివాడు. ఆయన అది చెప్పిన తర్వాత నేను కూడా ఇంకా డెప్త్లోకి వెళ్ళి చాలామందితో మాట్లాడితే, రీసెంట్ పాస్ట్లో ఇంత మంచి సదస్సు భారతదేశంలో ఎక్కడా జరగలేదు. రాబోయే తరాలకి మంచి సత్ఫలితాలు ఇచ్చే సదస్సు ఇది. ఒక వ్యవసాయంలో ఒక విప్లవం తీసుకొచ్చే సదస్సు ఇది. ఈ సదస్సు చరిత్రలో నిలబడిపోద్దని వాళ్ళందరూ చెప్పారు. ఇక రెండోది, బిల్గేట్స్ని మనం ఇక్కడ తీసుకురావటం అట్టహాసం చేశారు, ఇంత ధనం వేస్ట్ అయిపోయిందని కొంతమంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో కుల మతాలను రెచ్చగొట్టడం సరైంది కాదు, ప్రభుత్వాలు ఉపేక్షించరాదన్న లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జేపీ. చంద్రబాబు మోసాలు కొంతకాలమే, రచ్చబండలో వైకాపా నగర అధ్యక్షుడు మల్లా విజయప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ పోరాటం, పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.